దేశంలో కోవిడ్ విజృంభణ కారణంగా కొన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కుబేరుల సంపద మాత్రం భారీగా పెరుగుతుంది. దేశంలో అత్యంత సంపన్నులో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సంపద విలువ గత ఏడాదిలో ఏకంగా 261% పెరిగింది. అదానీ ఆయన కుటుంబ సంపాదన రోజువారీగా 1,000 కోట్లు పెరిగిందని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి అదానీ సోదరులిద్దరూ టాప్ 10 జాబితాలో నిలిచారు. దేశంలో అపర కుబేరుడిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ గతేడాది 9% పెరిగి 7,18,000 కోట్లకు చేరుకుంది. రోజువారీగా ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 163 కోట్లు పెరుగుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక వెల్లడించింది. గతేడాది 140,200 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబ ఆస్తుల విలువ ప్రస్తుతం 500,000 కోట్లకు చేరుకుంది. రోజువారీగా ఆయన కుటుంబ సంపద విలువ 1,000 కోట్లు పెరుగుతుంది. ఇలా ఏడాది కాలంలోనే వారి సంపద ఏకంగా 261% పెరగడం విశేషం. దీంతో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ కుటుంబం 2వ స్థానానికి చేరుకుందని ఐఐఎఫ్ఎల్ నివేదిక తెలిపింది. హెచ్సిఎల్ గ్రూప్ అధినేత శివా నాడర్, ఆయన కుటుంబ సంపద విలువ కూడా భారీగానే పెరిగింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద విలువ 61% పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక ప్రకారం వారి సంపద నిత్యం 260 కోట్లు పెరుగుతుంది. దేశంలోని కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న వారి ఆస్తుల విలువ 236,000 కోట్లుగా ఉంది. హిందూజా సంస్థల గ్రూప్ అధినేత ఎస్పి హిందూజా కుటుంబం ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. రోజువారీగా వారి సంపద 209 కోట్లు పెరుగుతుండగా గతేడాదిలో వారి ఆస్తుల విలువ 53% పెరిగింది. దీంతో హిందూజా కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 220,000 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో 5వ స్థానంలో మిత్తల్ కుటుంబం నిలిచింది. లక్ష్మీనివాస్ మిత్తల్తో పాటు ఆయన కుటుంబ ఆస్తుల విలువ 174,000 కోట్లు కాగా గతేడాది వారి సంపదలో 187% పెరుగుదల కనిపించింది. వారి కుటుంబం రోజువారీ సంపద వృద్ధి 312 కోట్లుగా ఉంది. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా కుటుంబ ఆస్తుల విలువ గతేడాది 74% పెరిగింది. రోజువారీగా వారి ఆస్తులు 190 కోట్లు పెరుగుతుండగా మొత్తం విలువ 163,700 కోట్లకు చేరుకుంది. దీంతో దేశంలో అత్యంత ధనవంతుల్లో 6వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 7వ స్థానంలో అవెన్యూ సూపర్ మార్కెట్ సంస్థల యజమాని రాధాకిషన్ దమానీ నిలిచారు. గతేడాది వీరి ఆస్తుల విలువ 77% పెరిగి 154,300 కోట్లకు చేరుకుంది. రోజువారీగా వీరి సంపద 184 కోట్లకు పెరుగుతుంది. గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ శాంతిలాల్ అదానీ కుటుంబం ఆస్తులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. గతేడాదిలో వీరి సంపద 212% పెరిగింది. రోజువారీగా 245 కోట్లు వృద్ధి ఉండగా మొత్తం ఆస్తుల విలువ 131 కోట్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ సోదరుడి కుటుంబం దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. వీరి రోజువారీ సంపద 242 కోట్లు పెరుగుతుంది. వారి ఆస్తుల మొత్తం విలువ 122,000 కోట్లకు చేరుకుంది. గతేడాది వీరి సంపదలో ఏకంగా 230% వృద్ధి కనిపించింది. ఐఐఎఫ్ఎల్ నివేదిక ప్రకారం 10వ స్థానంలో స్కాలర్ గ్రూప్ అధినేత జయ్ చౌదరి నిలిచారు. గతేడాది ఆయన సంపదలో 85% వృద్ధి చెందింది. రోజువారీ ఆదాయం 153 కోట్లు పెరిగి 174,000 కోట్లకు చేరుకుంది.